కోస్తా తీర ప్రాంత ఇసుక నేలల్లో ట్యాక్ 24 వేరుశనగ రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ రకము 90 రోజులలో పక్వానికి వచ్చి మంచి నాణ్యతతో కూడిన తెలుపు రంగు గింజలు కలిగి ఉంటాయి. కానీ ఈ రకానికి మచ్చ తెగులు ఎక్కువగా ఆశించడం వలన దాని నియంత్రణకు గాను ఎక్కువ మోతాదులో ఖర్చు అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో ట్యాక్ 24 రకానికి ప్రత్యామ్నాయ రకాన్ని సూచించడానికి గాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ట్యాక్ 24 రకముతో పోల్చదగ్గ 10 రకాలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలము రామతీర్థం గ్రామానికి చెందిన శ్రీ మధుసూదనరావు గారి పొలంలో పరిశీలించడం జరిగినది. నేను నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో వేరుశనగ పంటలు పండించే సాగు చేస్తున్నాము. రెండు పంటలకి రబీలో వేస్తున్నాము, ఖరీఫ్లో వేస్తున్నాము. ఏంటంటే మేము తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కేంద్రంలో అక్కడ శాస్త్రవేత్తలని మేము అడగటం జరిగింది. ట్యాక్ 24 రకానికి ప్రత్యామ్నాయంగా మాకు తయారు చేసి ఈ తీర ప్రాంత వేరుశనగ రైతులకి మంచి వెరైటీ ఇవ్వమని మేము అడగటం జరిగింది. దానికి ఈ 10 రకాలు ఇక్కడ శాస్త్రవేత్తలు తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ వేయటం జరిగింది. వేసిన తర్వాత దాన్ని ఒక 90 రోజులు తర్వాత వాటిని హార్వెస్ట్ చేయటం జరిగింది. హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిల్లో ఆ రైతులు ఇక్కడ రైతులందరినీ కూడా పిలిచి ఆ రైతులు అభిప్రాయాలు, అంటే గతంలో వేసిన ట్యాక్ 24కి ఏ రకాలు అనుకూలం అనేది మేము చూసినాము, ప్రత్యక్షంగా చూసినాము. అందులో ఏ 24 రకంతో పోల్చుకుంటే వీటిలో చాలా మాకు మంచి లక్షణాలు కనిపించినాయి. తర్వాత ఒక తెగుళ్ళు వాటిల్లోనే కాకుండా ఈ మచ్చ తెగులు అనేది లేదు. తర్వాత దిగుబడులు కూడా మేము గమనించినాం. ఒక కేవలము ఒక తెగుళ్ళు అవి మచ్చ తెగులు అవి మాత్రమే కాకుండా మేము దిగుబడులు ఏ విధంగా ఉన్నాయని కూడా మేము పరీక్ష చేయడం జరిగింది. అందులో 1694 అనే రకం అనేది మంచి రకం అనేది రైతుల అభిప్రాయము. దాంతో మేము ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఈ రోజున. ఇప్పుడు మీ దాంట్లో ఎన్ని రోగాలు వెళ్ళిపోతున్నాయి? కాయలు మచ్చలు ఉన్నాయి దీనిలో, ఈ రెండు ప్రాబ్లం కనపడదు. ఐర్న్ ఎక్కువ, మచ్చ తెగులు ఎక్కువ, ఐరన్ లోపం కూడా ఎక్కువ. దీనికి ఐరన్ క్లోరోసిస్, లీవ్ స్పాట్ ప్లస్ పాడ్ రాట్, స్టెమ్ రాట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవేందో ఇట్ ఈస్ షార్ట్స్ వచ్చినా కూడా ఇక్కడేమి. ఇప్పుడు మీకు పొడుగు బాగానే పెరిగింది మచ్చదండ్రావు గారు, ఏం పొట్టేం లేదు ఇది.